हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल कल्याणी लाइफस्टाइल्स। ओदार्चे वाळ्ळु उन्नारनि धैर्यंतो मीरु कन्नीळ्ळु पेट्टुकुंटुन्नारु, कानी नेनु ना कन्नीळ्ळनु दिगमिंगेस्तुन्नानु। नन्नु ओदार्चि कन्नीळ्ळु तुडिचे चेतुलु लेवु अत्तय्य। तल्लि बिड्डलदि पेगुबंधम अयिते भार्य भर्तलदि प्रेम बंधम, बोड्डु बिड्ड अंटू अनि भारी डैलागुलु चेप्तुंदि जानकि। నా గుండె కూడా బరువుగా ఉంది, మోయలేని భారం మోస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, నా మనసులో బాధని చెప్పుకోనియండి। మీరు చాలా జీవితాన్ని చూసేశారు, కానీ నాకు రామగారు లేకపోతే జీవితమే లేదు అంటుంది జానకి। జానకి ఇలా చెప్తుండడం చూసిన మల్లిక అక్కడికి వచ్చి, కాకి యూనిఫామ్ దొరికింది కదా అని ఓ రెచ్చిపోయావు, చొక్కాలు పట్టుకొని లాక్కుపోవడాలు, ఈ ప్రచార ఆర్భాటాలు ఎందుకు? స్టేషన్లో అంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళెవరికీ లేని నొప్పి నీకే ఎందుకు? ఎంత పెద్ద నది అయినా కొండ అడ్డుపడినప్పుడు ఢీ కొట్టాలని అనుకోదు, నువ్వు కొండనే ఢీ కొట్టాలనుకుంటున్నావు, ఇంట్లో వాళ్ళని వీధిలో పడేస్తావు, నీ వల్ల కాకపోతే రామగారిని ఈ కేసులో ఎరికించాల్సిన అవసరం ఏంటి? నీ వల్లే రామగారిని ఈ కేసులో ఎరికించారు అని జానకిని కడిగి పారేస్తుంది మల్లిక। నువ్వు లేనిపోని అనుమానాలు సృష్టించకు అని అంటుంది జానకి। దానివల్ల నాకేం లాభం, ఉన్న మాటే అంటున్నాను, యూనిఫామ్ వేసుకొని మొగుణ్ణి అరెస్ట్ చేసింది, ఇప్పుడు చీర కట్టుకుని వెళ్ళి గోరు ముద్దలు తినిపిస్తుంది అని అడిగేవారు లేకపోలేదు, ఇలాగే సాగుతుంది అని అందరినీ కలిపి అంటుంది మల్లిక। మత్తు పదార్థాలు అమ్మడం చిన్న కేసు కాదంట, పెద్ద శిక్ష పడుతుంది, ఇక దాచిపెట్టి ఇది దాచిపెట్టి జానకి బావగారిని రేపు తీసుకొస్తా ఎల్లుండి తీసుకొస్తా అని నాటకాలు ఆడుతుంది। రేపు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగృత పడడం మంచిది అని అంటుంది మల్లిక। ఇక భర్తకి భోజనం తీసుకొని స్టేషన్కి వెళ్తుంది జానకి। ఆమెను చూసిన ఎస్సే జానకిని అవమానిస్తూ మాట్లాడతాడు। ఏం జానకి, రామాకి భోజనం తీసుకుని వచ్చావా? రూల్స్ ఒప్పుకోవని తెలియదా నీకు అని అంటాడు। రామాకి బయట ఫుడ్ పడదు, అందుకనే తీసుకువచ్చాను అంటుంది జానకి। బయట ఫుడ్ పడదంటున్నావు, సరే మరి రాత్రిపూట ఒంటరిగా పడుకోవడం అలవాటు ఉందా లేదా అని అవమానిస్తూ మాట్లాడతాడు। సర్లే, నా దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ మాత్రం సాయం చేయకపోతే ఎట్టా, వెళ్ళి అన్నం తినిపించు, బాగా ఆకలితో ఉన్నాడు, అది కూడా ఈ రోజుకే కదా, ఇంతకీ నువ్వు జాబ్కి రిజైన్ చేస్తున్నావా లేదా అని అంటాడు ఎస్ఐ। జానకి మౌనంగా ఉంటుంది। సర్లే, మీ ఏకాంతానికి నేను అడ్డుపడను, వెళ్ళి నీ రామాకి గోరుముద్దలు తినిపించు అని వెటకారంగా మాట్లాడతాడు మనోహర్. రామ దగ్గరకు వచ్చి ఏడవడం స్టార్ట్ చేస్తుంది జానకి। నా ఒంటిపైకి కాకి యూనిఫామ్ రావడానికి మీరు ఎంతో కష్టపడ్డారు, జీవితాంతం మీ కాళ్ళు కడిగినా రుణం తీరదు, ఈ పాపిష్టి చేతులతో మిమ్మల్ని అరెస్ట్ చేశాను, పరువు పోయేట్టు చేశాను అని జానకి చేతుల్ని నేలకేసి కొట్టుకుంటుంది। జానకి గారు అని రామ జానకిని పట్టుకొని, పరువు పోవడం కాదు, పరువు నిలబెట్టారు, బాధ్యత ముందు బంధాలను లెక్క చేయరని నిరూపించారు అని అంటాడు। ఇంకా తర్వాత మన అబద్ధాల సత్యవతి సారీ మర్డర్ కేసులో బిల్డర్ తప్పించుకోవడానికి ఈ కేసులో మిమ్మల్ని ఇరికించారు, ఎస్ఐ కూడా అతనితో చేతులు కలిపాడు అని చెప్తుంది। వెంటనే రామ ఆవేశంగా ఎస్ఐ మీదికి దూసుకొని వెళ్తాడు, దీంతో ఎస్ఐ రామాని కాల్చి పాడేస్తాడు। ఇదంతా రామ దగ్గర కూర్చుని జానకి కంటున్న కళ అన్నమాట, అందుకే జానకి తనకి అలవాటైన పద్ధతిలో రామతో నిజం చెప్పదు। ఆ తర్వాత జానకి రామ ఒకరికొకరు తినిపించుకుంటారు। మీరు తర్వాత వెళ్ళొస్తానండి అని రామతో జానకి అనడంతో, మళ్ళీ రావద్దండి, మీరు వెళ్తున్నప్పుడు నా గుండె పిండేస్తుంది అని అంటాడు రామ। అప్పుడు జానకి, నన్ను తలుచుకుంటూ పడుకోండి రామగారు, ఏ కష్టం రాదు అని అంటుంది।